హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వెట్ ప్యాడ్స్ని ఎలా యూస్ చేసుకోవాలో అండ్ దానివల్ల యూజెస్ ఏంటో చూద్దాము. సో ఇలా స్టిక్ చేసుకోవాలండి బ్లౌజ్కి. మనకి జనరల్గా బ్లౌజెస్ మనం ఫంక్షన్స్ అప్పుడు వేసుకున్నప్పుడు చెమట పడతాయి కనుక ఇలా మీకు ఈ బ్లౌజ్కి సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో. కొంచెం మనకి మరకల్లాగా అయిపోతాయి కదండి. పట్టు చీరలకే కాదు, నార్మల్ చీరలకు కూడా అయిపోతూ ఉంటాయి. నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, కానీ వర్క్ బ్లౌజెస్కి అయితే ఇలా అయిపోయిందంటే పాడైపోతుంది కదా వర్క్ అంతా కూడా. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం స్వెట్ ప్యాడ్స్ యూస్ చేసుకోవచ్చు. సో అవి చూపిస్తాను ఎలా యూస్ చేసుకోవాలో. చూసారు కదా మనకి ఇలా వస్తుందండి ప్యాక్. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇలా ఒకసారి మాత్రమే యూస్ చేసుకోగలమండి. ఇవి 10 ప్యాడ్స్ వస్తాయి ఈచ్ ప్యాక్లో. అండ్ ఇలా మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇవి లేడీసే కాదు జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలా యూస్ చేయాలో కూడా మనకి అంతా కూడా వెనకాల ఇలా మెన్షన్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుంది ప్యాక్ అయితే. మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇలా బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా హ్యాండ్ని ఇప్పుడు ఈ అంచు ఉంటుంది కదా, సో ఇది పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాడ్ తీసుకుని దానికి వెనక వైపు స్టిక్కర్లా ఉంటుంది, సో అది ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి స్టిక్ చేసేయండి. ఇవి మనం మామూలు శారీస్ బ్లౌజెస్కే కాదు, నార్మల్ పార్టీ వేర్ డ్రెస్సెస్కి కానీ, అలాగే జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. లైక్ సూట్స్ అవి వేసుకున్నప్పుడు ఆ షర్ట్స్కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోవాలి దానికి. అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా పెట్టేసుకోవాలి. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి ఇవి. మెత్తగా ఉంటుంది కదా, సో మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. మనకి బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది పాడైపోకుండా ఇలా చెమటలకి అట్లా. సో ఇలా స్టిక్ చేసుకోవడమే. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనకు బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. అండ్ అలాగే సమ్మర్లో కూడా ఎక్కువ మ్యారేజెస్ అవి ఉంటాయి కదా, సో అప్పుడు బాగా చెమటలు అది పడుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా యూజ్ అవుతుంది. అండ్ మనం వర్క్ బ్లౌజెస్ని వర్క్ ఉన్న వైపు కాకుండా వేరే వైపు ఇలా మడత పెట్టి పెట్టుకోవాలండి. మనం ఆ బ్లౌజ్ వర్క్ ఉన్న వైపు పెట్టామంటే ఆ వర్క్ అంతా కూడా పోతుంది. అండ్ అలాగే శారీస్ ఉంటాయి కదా పట్టు చీరలు, సో ఆ పట్టు చీరలు మనకి ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా ఉండాలంటే ఇవి మనం డైలీ ఏమి యూజ్ చేయం కదా. సో ఇలా లవంగాలు ఇలా పెట్టి ఇలా మడతేసి పెట్టారంటే ఆ జరీ కూడా పాడవకుండా ఉంటుంది, అలాగే నిలవాసన కూడా రాకుండా ఉంటాయి పట్టు చీరలు. సో ఇదొక చిన్న టిప్ అండి. సో ఇలా ఒక్కొక్క చీరకి ఒక 3-4 లవంగాలు ఇలా యాడ్ చేసుకున్నామంటే ఆ జరీ కూడా పాడవకుండా ఉంటుంది, అలాగే మనకి ఎక్కువ రోజులు మనం అలా వదిలేసినా కూడా నిలవాసన రాకుండా ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.